అందరూ బాగున్నారండి. మేము చాలా బాగున్నాము, మీరు బాగున్నారా? వెల్కమ్ టు నేరల కిచెన్. ఈరోజు మేము ముందుకు వస్తుండే డిష్ కాకరకాయ అండి, చిన్న కాకరకాయ. చిన్న కాకరకాయ మసాలా చూస్తాము. కావాల్సిన పదార్థాలు అండి, ఇది ఉత్త వెల్లుల్లి అండి, తెల్లగడ్డ, తెల్లగడ్డ పేస్టు. గసాలు ఒక స్పూన్ తీసుకున్నాను, గసగసాలు. పసుపు కొంచెం ఒక హాఫ్ టీ స్పూను. కారం అండి, కారం ఒక స్పూన్ తీసుకున్నాను. ఉప్పు సరిపోయినంత వేసుకోవాలి. ఆయిల్, ఇవన్నీ కలిసి పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఇవన్నీ మిక్సీకి వేసుకోవాలి, అదంతా పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ చూస్తామండి. చూడండి, కాకరకాయలు నీట్గా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాము. ఇది నీట్గా ఇట్లా తీసేయాలండి, గింజలు ఇట్లా తీసేయాలి. గింజలు నీట్గా ఇట్లా ఒక్కొక్క దానికి కొంచెం కొంచెం మసాలా పెట్టుకోవాలి. కొంచెం కొంచెం ముందే ఆయిల్ పెట్టుకున్నాము, ఒక 4 స్పూన్స్ వేసినామండి ఆయిల్. కొంచెం స్టవ్ ఎక్కించుకుంటాం. దీనికి ఎర్రగడ్డ ఏం అవసరం లేదండి, ఊరికే ఓన్లీ తెల్లగడ్డ వెల్లుల్లి. చూడండి బాగా వేగుతా ఉన్నాయి కాకరకాయలు. ఆయిల్ కావాలన్న ఇంకా కొంచెం వేసుకోవచ్చండి, లేదంటే తక్కువ ఆయిల్ చూడండి బాగా బాగా మగ్గిపోతాయి, దీంట్లోనే మగ్గిపోతాయి. మీకు ఇంకా కావాలన్న వాళ్ళు కొంచెం కావాలంటే వేసుకోవచ్చు. ఇట్లా ఒక 10 మినిట్స్ ఉండాలండి, సిమ్లోనే పెడితే బాగా మగ్గిపోతాయి. చూస్తున్నారు కదండి, కాకరకాయ ఫ్రై అయిపోయింది. చూడండి బాగా వేగిపోయినాయి. చాలా సింపుల్ రెసిపీ అండి, మీరు చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్ అయిపోతుంది. చూస్తామండి లాస్ట్ ఫైనల్ ప్రెజెంటేషన్. చూడండి కాకరకాయ రెడీ అయిపోయింది. కలుతుందండి టేస్ట్ చూస్తామంటే. మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.